Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అరంగేట్రంతోనే అదిరిపోయి బెదిరిపోయి ఈ వారసుల అడ్రస్ ఎక్కడా? వారు ముగ్గురు మంత్రులుగా పనిచేసిన వారే, దశాబ్దాల పాటు రాజకీయం చేసి ప్రజల మన్ననలను పొందినవారే. కానీ వారి వారసులు మాత్రం రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యారు. పార్టీ విపక్షంలో ఉన్నా ప్రజల వద్దే ఉంటూ రాజకీయం చేసింది ఆ తరం. కానీ ప్రస్తుత యువతరం మాత్రం అధికారం ఉంటేనే రాజకీయం అంటోంది. చిత్తూరు జిల్లాలో ముగ్గురు యువ నేతలు టీడీపీ ఓటమి పాలైన తర్వాత పత్తా లేకుండా పోవడం ఆ నియోజకవర్గాల్లో చర్చనీయాంశమైంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనేక సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మలిచారు. మంత్రిగా కూడా అనేక పర్యాయాలు చేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యం కారణాలతో గత ఎన్నికల్లో పోటీ చేయకుండా కుమారుడు సుధీర్ రెడ్డిని బరిలోకి దింపారు. అయితే వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి హైదరాబాద్కే పరిమితమయ్యారు. నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు. సుధీర్ రెడ్డి వైఖరితో క్రింది స్థాయి కేడర్ వైసీపీ వైపు మరలుతోంది. నగర నియోజకవర్గంలో గాలి ముదుకృష్ణమనాయుడు కుమారుడు భానుప్రకాష్ రెడ్డిది అదే పరిస్థితి. గాలి ముదుకృష్ణమనాయుడు చిత్తూరు జిల్లానే ఒకప్పుడు శాసించారు, మంత్రిగా పనిచేశారు. కానీ ఆయన తనయుడు భానుప్రకాష్ రెడ్డి మాత్రం తండ్రి ఇచ్చిన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. నగర నియోజకవర్గంలో టీడీపీని పటిష్టం చేయాల్సిన భానుప్రకాష్ రెడ్డి తిరుపతికే పరిమితమయ్యారు. ఎక్కువగా బెంగళూరులోనే కాలం వెళబుచ్చుతున్నారు. దీంతో నగర నియోజకవర్గంలో టీడీపీ కేడర్ కకా వికలమయ్యే పరిస్థితి నెలకొంది. మరో యువనేత హరికృష్ణ, కాంగ్రెస్లో సీనియర్ నేతగా డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన గుమ్మడి కుతూహలమ్మ తర్వాత టీడీపీలో చేరారు. ఆమెకు వయసు మీరడంతో గత ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ఆమె తనయుడు హరికృష్ణను బరిలోకి దింపారు. అనేక సార్లు విజయం సాధించిన గుమ్మడి కుతూహలమ్మ తనయుడిని మాత్రం గెలిపించుకోలేకపోయారు. హరికృష్ణ గంగాధర నెల్లూరు నియోజకవర్గం వైపే కన్నెత్తి చూడడం లేదట. పార్టీ కార్యక్రమాల్లోనూ హరికృష్ణ యాక్టివ్గా లేరు. ఇలా సీనియర్ నేతలు తమ కుమారులకు మంచి పొలిటికల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఇచ్చినా వారు మాత్రం రాజకీయ ఆటలో వెనుకబడిపోతున్నారు.